డిసెంబర్ 25 నాటికి బీపీఎల్ వారితో పాటు జర్నలిస్టులకు ప్రత్యేకంగా 200 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మీడియా అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టుల సంఘాల ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలు మీడియా సంస్థలు జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని ప్రభుత్వం తీరును నిరసించారు. ఈ సందర్భంగా ఎల్ఎన్ఏ నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలిక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారంలో ఉన్న వారు హామీలు ఇచ్చినా ఆచరణలో వాటిని నిలబెట్టుకోలేదని దుయ్యబడ్డారు. దాదాపుగా జర్నలిస్టులంతా ఆర్థికంగా వెనుకబడి సొంత ఇల్లు స్థలాలు లేనివారన్నారు. ప్రెస్ అక్రిడేషన్లు జారీ చేసే మీడియా అక్రిడేషన్ కమిటీల నుండి జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల ప్రాతినిధ్యాన్ని తొలగించడం దారుణమని మండిపడ్డారు. ఇటీవల విడుదల చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని గతంలో మాదిరిగా ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 25 నాటికి బీపీఎల్ వారందరికీ అవుట్సైడ్లు ఇచ్చి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అవుట్సైడ్లు ఇస్తామనే మాట గత 16 నెలలుగా బీపీఎల్ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కానీ లేదా అంతకు ముందు ఉన్నటువంటి పార్టీ కానీ పదే పదే జర్నలిస్టులకి అవుట్సైడ్లు ఇస్తామని లేదా ఇళ్ళు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసుకుంటూ వచ్చారు. గత 20 ఏళ్లుగా జర్నలిస్టులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు జగన్ గారు నిర్వహించినటువంటి ప్రజా సంకల్ప యాత్రలోనూ ఎన్నికల సందర్భంగానూ కూడా జర్నలిస్ట్ సంఘాలు ఆయనను లేదా అనేక మంది నాయకులను కలిసి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి అడిగిన తర్వాత ప్రభుత్వం జగన్ గారు కూడా ఆ రోజున సానుకూలంగా ఉండి మన ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా రాశారు, మేము అధికారంలోకి వస్తే కనుక జర్నలిస్టులు ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చి తీరుతామని చెప్పి వచ్చిన కొత్తలో కూడా ప్రభుత్వం పదే పదే జర్నలిస్టుల యొక్క కష్ట సుఖాలు మాకు తెలుసు, వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తాం, ప్రధానంగా జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి తీరుతామని చెప్పి ప్రభుత్వం మాట్లాడింది. దాదాపు 16 నెలలు 18 నెలలు గడిచినప్పటికీ కూడా అన్ని వర్గాలకి అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టులకి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది. ప్రధానంగా జర్నలిస్టుకి ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ డిసెంబర్ 25 నాటికల్లా బీపీఎల్ వారితో పాటు ప్రత్యేకంగా 200 గజాలు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమం విషయంకి వచ్చేసరికి ఒక విధమైనటువంటి ఉదాసీన వైఖరి అవలంబించడమే కాకుండా అదే సందర్భంలో జర్నలిస్టులు సుదీర్ఘంగా ఒక కలగా ఉన్నటువంటి ఇంటిని ఇవాళ దూరం చేసేటటువంటి పరిస్థితి, దాని మీద ఒక స్పష్టమైన వైఖరిని ఇవాళకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ తరఫున ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా బీపీఎల్ సర్వేలో ఎవరైతే లబ్ధిదారులుగా ఇవాళ ప్రభుత్వం ఎంపిక చేసిందో వాళ్ళందరితో పాటు అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకి కూడా ఖచ్చితంగా 200 గజాల చొప్పున ఇంటి స్థలం ఇచ్చి జర్నలిస్టులు సుదీర్ఘంగా కలగా మిగిలిపోయినటువంటి ఈ అంశాన్ని ఖచ్చితంగా ఒక వాస్తవ రూపం దాల్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో సుదీర్ఘకాలం పాటు ఇదే అక్షరాన్ని నమ్ముకున్నటువంటి జర్నలిస్టులు ఇవాళ అక్రిడేషన్లకు దూరమైనటువంటి పరిస్థితి అన్నది ఇవాళ చాలా బాధాకరం. ముఖ్యంగా ఏంటంటే అక్రిడేషన్ కమిటీల్లో గతంలో జర్నలిస్టు సంఘాలతో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించి అవకాశాన్ని ఇచ్చి జర్నలిస్టుల సమస్యలను చర్చించేటటువంటి అవకాశం ఉండేది. ఇవాళ వాళ్ళని పూర్తిగా సంఘాలను పూర్తిగా అక్రిడేషన్ కమిటీల్లో అవకాశం కల్పించకపోవడం వల్ల వాళ్ళకి ప్రాతినిధ్యాన్ని కోల్పోయి
నెక్స్ట్ ఏంటంటే అధికారులతోనే పూర్తిగా దాన్ని భర్తీ చేయడం వల్ల ఇవాళ అర్హత కలిగినటువంటి జర్నలిస్టులు కూడా ఎక్రిడేషన్కు దూరమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్రిడేషన్ అనేది జర్నలిస్టుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, వాళ్ళ అస్తిత్వానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం ఈ విషయంలో ఏంటంటే ఒక సానుకూల వైఖరిని తీసుకొని ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టుకి కూడా ఖచ్చితంగా స్థానిక పత్రికలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఛానల్స్కి కూడా అవకాశాన్ని ఇస్తూ వీటన్నిటినీ పరిగణలో తీసుకొని జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గమనంలో ఉంచుకొని ఖచ్చితంగా జర్నలిస్టులందరికీ ఎక్రిడేషన్లందరికీ ఇవ్వడంతో పాటు బీపీఎల్ సర్వేలో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తామని చెప్తున్నటువంటి ఇంటి స్థలాన్ని జర్నలిస్టులకు కూడా అందరికీ అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకి 200 గజాలు చొప్పున స్థలాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళ కలను సాకారం చేయడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కూడా ఈ ప్రభుత్వం నిబద్ధతతో చిత్తశుద్ధితో కృషి చేస్తుందనే విషయాన్ని వాళ్ళు నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం.